ఎలా ఉంటారంటే మీరు మీ మాటలలో చాలాసార్లు వింటూ ఉంటాము. ఇంకా అంటే మన సీనియర్ నటులు సెట్స్లో ఎలా ఉండేవారు, మీ డ్రెస్సింగ్ విషయంలో మీరేమైనా కేర్ తీసుకునేవారా, లేదా వాళ్ళు సీనియర్ ఆర్టిస్టులు అప్పటికే పెద్ద పెద్ద మూవీస్ అన్ని గొప్ప నటులు, వాళ్ళు ఏదైనా మీ డ్రెస్ రిస్ట్రిక్షన్ చేసేవాళ్ళ లేదా చెప్పేవాళ్ళ స్టెప్స్లో విషయంలో కానీ డ్యాన్స్ విషయంలో కానీ ఏదైనా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండేదా, మీ ఇన్వాల్వ్మెంట్ ఉండేదా, ఎలా ఉండేది సెట్స్లో? అది ఏం ఉండదు, అది ఏ నిబంధి ఉండదు. కానీ డైరెక్టర్ చెప్తారనమాట, నాకు డ్రెస్ మ్యాన్ ఉంటారు, డ్రెస్ మ్యాన్ వాళ్ళు వెళ్ళి డైరెక్టర్ని చెప్తే హీరో గారు ఈ కలర్ వేస్తున్నారు, మీకు ఈ కలర్ వేయండి, ఆ క్లాత్ కూడా వెళ్ళి చూపించాలి. ఓకే ఓకే. చూపిస్తే వాళ్ళే రెడీ చేసేస్తారు. అలాగే ఈ స్ట్రైట్ ప్లెయిన్ రోల్స్ ఇవన్నీ వాళ్ళు చెప్పేస్తారనమాట. వీళ్ళు ఎక్కువనే పెట్టేస్తారు. సింహ బలుడు అంటే అంక ఈ గాజులు కూడా వదలరు, దాన్ని కూడా పెట్టేస్తారు. అంత కష్టం అనమాట అప్పుడు అంతా. ఎన్టీఆర్ గారితో ఎలా ఉండేది, ఎక్కువగా ఎవరితో చేశారు మీరు? ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు ఇద్దరితో చేశామా. ఇప్పుడే పేరు వస్తుంది, అప్పుడంతా పెద్ద అయినా పెద్ద అయినా హీరో గారు ఇలా చెప్పేవాళ్ళం, పేరు చెప్పేవాళ్ళం చాలా కష్టం. ఇప్పుడు చాలా వచ్చినాయి కదా, సూపర్ స్టార్ కృష్ణ అన్న అంటున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఆయనతో చేస్తే ఈయంతో భయం లేని గౌరవం, ఆయనతో కొంచెం భయమైన గౌరవం. వేరే ఐదుగురు ఉన్నారు కదా, పంచభూతం లాంటి వాడు వాళ్ళు సినిమాలో. అయ్యో ఆయన నన్ను ఎప్పుడు ఎప్పుడు ఏదైనా గలరా చేస్తే ఉంటారు, ఏమైంది నీ నడుము ఏంటి ఇలా ఉన్నా, ఏం చేస్తున్నావు నువ్వు అంటే నేనేం చేయలేదు. దాని లోపల అక్కడ మాస్టర్ కానీ సలీం మాస్టర్ ఎవరైనా చెప్తారు, ఈ అమ్మాయిని అడుగుతారేంటి, వాళ్ళ అమ్మ నాన్నని అడగాలి అంటే నాకు ఇప్పుడు అనిపిస్తే అయ్యో ఎలా క్వశ్చన్ అడిగారు మమ్మల్ని. చూసుకుంటుంటారా మీ మూవీస్ అన్ని? అన్ని పాత పిక్చర్ ఇప్పుడు అయిపోయాడు తెప్పి. ఇప్పుడు 2014లోనే నాకు తెలుసు, సంతోష అవార్డుకి పిలిచారు, అప్పుడు నేను వెళ్ళాను, అప్పుడే చెప్పారు మా ఆయన అందరూ నీ సాంగ్ ఇప్పుడు. అప్పుడు నేను ఏ ఫంక్షన్కు వెళ్ళేదాన్ని కాదు, ప్రీ షోకు వెళ్ళేదాన్ని కాదు, ఏదో పెళ్ళికి గుడికి వెళ్తాను తప్ప వేరే ఎదుకు వెళ్ళేగాను. మా అత్త పోలికి అన్నీ ఉంటాయి. ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నాను, అప్పుడు ఏ హీరోతోనూ మాట్లాడనో పెద్ద ఆయనతో మాట్లాడతాను, ఏదైనా అడిగితే నేను చెప్పేదాన్ని. అంత వాళ్ళు నన్ను బాగా చూసుకునేవాళ్ళు, ఏ ఇబ్బంది లేదు. డైరెక్టర్ చెప్పిన ప్రకారమే డ్రెస్ ఆ రోజుల్లో.